ప్రైజ్ అలాడ్ దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగును గాక అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఆదికాండమును గురించి ఈ దినము నుంచి కొన్ని వీడియోలు మీతో మాట్లాడుతాను ఈ వీడియోలో ఆదికాండమును గురించి కొద్ది నిమిషములు మనం మాట్లాడుకుందాం ఆదికాండము మొదటి 5 పుస్తకములు కూడా మోషే వ్రాయించారు మోషే చే వ్రాయించబడినవని మనము గత వీడియోలో నేర్చుకున్నాం ఆదికాండపు గ్రంథకర్త మోషే జాగృతగా ప్రతి ఒక్క పాయింట్ కూడా రాసుకోండి ఆదికాండ గ్రంథకర్త మోషే ఈ పుస్తకము సృష్టితో ప్రారంభించి మోషే పుట్టక ముందు ఇంచుమించు 3000 సంవత్సరముల యొక్క కథను ఇందులో వ్రాయబడి ఉన్నది జాగృతగా గమనించండి ఆదికాండ పుస్తకములో ఈ ఆదికాండములో మోషే పుట్టక ముందు సృష్టితో ప్రారంభించి మోషే పుట్టక ముందు 3000 సంవత్సరముల యొక్క కథ ఆదికాండములో ఉంటుంది మోషే పుట్టక ముందు 3000 సంవత్సరాల కథని ఒక్క పుస్తకములో మోషే రచించారు జాగృతగా గమనించండి 3000 సంవత్సరముల కథను 3000 సంవత్సరముల చరిత్రను ఆదికాండములో మోషే ద్వారా రచించబడింది ఇందుకు మోషేకి ఏం అవసరమైందంటే దేవుని ప్రేరణ మరియు అంతర్దృష్టి దీర్ఘదర్శి వలె ఆలోచించేటువంటి స్వభావం అంతర్దృష్టి కలిగి దేవుని ప్రేరణ కలిగి పూర్తిగా దేవుడే ఆవరించిన వాడై ఆదికాండ పుస్తకమును రాశారు మరి ఇంకా ముందుకు పోయినట్లయితే మనం వ్రాయబడిన తేదీ కూడా నేను కొంచెం సాధ్యమైనంత వరకు తెలిసినంత వరకు వివరిస్తాను 1446 మరియు క్రీస్తు పూర్వం 1446 మరియు క్రీస్తు పూర్వం 1406 ఇశ్రాయేలీయులు అరణ్యములో తిరుగుచున్నప్పుడు రాశారంట మోషే భక్తుడు ఇశ్రాయేలీయులు అరణ్యములో తిరుగుచున్నప్పుడు ఈ యొక్క ఆదికాండమును యాదికాండ పుస్తకమును మనకు రచించి ఇచ్చారు ఇకపోతే అంశము ఏముంటుందంటే ఆదికాండము అనగా గ్రీకు భాషలో ఆరంభము అని అర్థం బైబిల్లో మొదటి పుస్తకమునకు ఇది మంచి పేరు ఆదికాండము అనునది మంచి పేరు ఆదికాండము అంటే గ్రీకు భాషలో ఆరంభము అని అర్థం ఏమి ఆరంభం ఏమి ప్రారంభమైంది ఈ ఆదికాండములో అని మనం చదువుకున్నట్లయితే మొదటిగా ప్రతి ఒక్కటి రాసుకోండి మొదటిగా లోకము యొక్క ప్రారంభము రెండవదిగా మానవ జాతి యొక్క ప్రారంభము మూడవదిగా లోకములో పాపము యొక్క ప్రారంభము నాలుగవదిగా విమోచన యొక్క ప్రారంభము ఐదవదిగా కుటుంబము యొక్క ప్రారంభము ఆరవదిగా దేశముల యొక్క ప్రారంభము ఏడవదిగా హెబ్రీయుల యొక్క ప్రారంభము జాగ్రత్తగా ఈ 7 నోట్ చేసుకోండి ఆదికాండములో ఫస్ట్ లోకము యొక్క ప్రారంభం జరుగుతుంది తర్వాత మానవ జాతి యొక్క ప్రారంభం జరుగుతుంది మూడవదిగా 3వ అధ్యాయంకి వచ్చేసరికి లోకములో పాపము యొక్క ప్రారంభం కూడా జరుగుతుంది తర్వాత 3వ అధ్యాయంలోనే చివరిలోకి వచ్చేసరికి విమోచన యొక్క ప్రారంభం కూడా జరుగుతుంది తర్వాత 5 వచ్చేసరికి 4-5 అధ్యాయములలో కుటుంబము యొక్క ప్రారంభము మరియు నాగరికత కూడా అక్కడే ప్రారంభమవుతుంది 4-5 అధ్యాయములలో కుటుంబము యొక్క ప్రారంభము మరియు నాగరికత యొక్క ప్రారంభము జరుగుతుంది ఇక 6వదిగా దేశముల యొక్క ప్రారంభము 10 నుండి 11వ అధ్యాయాల వరకు ఈ 10వ అధ్యాయము 11వ అధ్యాయములో దేశముల యొక్క ప్రారంభం జరుగుతుంది 7వదిగా హెబ్రీయుల యొక్క ప్రారంభము దేవునికి స్తోత్రం చెబుతారా 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం దాకా కూడా హెబ్రీయుల యొక్క ప్రారంభం మనకు స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ ఏమేమి ప్రారంభమైనవి లోకం ప్రారంభం మానవ జాతి ప్రారంభం ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్కటిగా 7 భాగాలుగా విభజించి మనం చదువుకుంటున్నాం అయితే ఈ విధంగా చదువుకుంటే మనకు పరిశుద్ధ గ్రంథం సులువుగా అర్థమవుతుంది ఆదికాండము
2000 సంవత్సరముల చరిత్రను గూర్చి తెలుపుచు అది దానికి ఆత్మీయ అనువాదం చెప్పుచున్నదంట. ఇదంట ఆదికాండం ఇంచుమించు 2000 సంవత్సరముల చరిత్రను గూర్చి మనకు తెలియపరుస్తుంది. ఇంకా మనం చక్కగా మనం చూసుకున్నట్లయితే మానవుడు మరియు లోకము యొక్క సృష్టి అందులో కనబడుతుంది. తర్వాత మానవుని యొక్క పతనం కూడా ఆదికాండంలోనే మనం చూడగలుగుతాం. విమోచన వాగ్దానం కూడా ఆదికాండంలోనే మనం చూడగలుగుతాం. దేవుడు మనుష్యుని ఎన్నుకొనుట, కుటుంబాన్ని ఎన్నుకొనుట మరియు ఒక జాతి ప్రజల ద్వారా తన్ను తాను బయలుపరుచుకొనుట మరియు మానవ జాతి యొక్క విమోచన ప్రణాళిక కూడా ఇందులోనే మనకు కనబడుతుంది. ఈ విషయాలు స్పష్టంగా మనం మరుసటి వీడియోలో నేర్చుకుందాం. అయితే ముందుగా నేను ప్రారంభమును గురించి కొద్ది నిమిషాలు మాట్లాడాను కదా. లోకము యొక్క ప్రారంభము, మానవ జాతి యొక్క ప్రారంభము, లోకములో పాపము యొక్క ప్రారంభము, విమోచన యొక్క ప్రారంభము, కుటుంబము యొక్క ప్రారంభము, నాగరికత యొక్క ప్రారంభము, దేశముల యొక్క ప్రారంభము, హెబ్రియుల యొక్క ప్రారంభము, ఈ ప్రారంభమంతా కూడా ఆది కాండములో మనకు స్పష్టంగా ఉంటుంది. ఏమేమి ప్రారంభమైనవి అనేది మనం స్పష్టంగా తెలుసుకున్నట్లయితే, పరిశీలన చేసి చదువుకున్నట్లయితే మనకు పరిశుద్ధ గ్రంథం సులువుగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు శ్రద్ధగా ఆది కాండమును తీసి చదవటం ప్రారంభిస్తారని ఆశిస్తూ మీ ప్రియ సహోదరుడు రాంబాబు నా ఈ చిన్న మాటలను దేవుడు తన వినికిడిలో ఆశీర్వదించి మీ హృదయములో ఫలింపజేయునుగాక. ఆమేన్.